నాకు ఎంత జీతం వస్తుంది ఖర్చులు ఎంత అని ఏ నెలకు ఆ నెల లెక్కలు రాసుకుంటారు జాబులు చేసేటోళ్ళు వచ్చే ఆమదాని ఖర్చులు ఓను ఏడాదికి ఎంత మిగిలింది అనే చూసుకుంటారు ఆమదాని లెక్కలు మనకు మన ఇంటోలకు తప్ప బయటికి తెలియదు తెలవాల్సిన ఆశ్రమం కూడా లేదు కానీ పార్టీ లెక్కట్లా కాదు లో పక్క బయటికి చెప్తుంటారు మా పతారగిది మా గింత ఆమదాని వచ్చిందని కాకుంటే ఆమదానిలా దూసుకుపోతుంది బీజేపీ పోయినేడు 725 కోట్ల చందాలు వచ్చినాయట పార్టీకి దేశంలో ఉన్న 8 జాతీయ పార్టీలకు 1373 కోట్ల చందాలు వస్తాయి అన్నల సగం బీజేపీయే పవర్లు ఉన్న పార్టీ కాబట్టి బగ్గ చదివిచ్చిండ్రు అన్నట్టు అటెన్క కాంగ్రెస్ కు 285 కోట్లు సిపిఎం 171 కోట్లు తృణమూల్ కాంగ్రెస్ కు 74 కోట్లు బీఎస్పీకి 52 కోట్లు ఎన్సీపీకి 34 కోట్లు సిపిఐ 2 కోట్లు నేషనల్ పీపుల్స్ పార్టీకి 69 లక్షల చందాలు వచ్చినాయట దేశంలో ఉన్న పార్టీల ముచ్చట్లర్చుకునే ఏడి ఆమదానికి దగ్గట్టే ఖర్చులు కూడా బీజేపీ ముందున్నది పార్టీల మీద పైరంతోని లీడర్ల మీద కాయిస్తోని పైసలు నొల్లు చందాలు చదివిస్తుంటారు ఎవలిచ్చిండ్రో ఎంతిచ్చిండ్రో పార్టీలకు తప్ప బయటికి తెలియదు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఇంత ఆమదాని వచ్చింది ఇంత ఖర్చు పెట్టినామని ఎన్నికల సంఘానికి వివరాలు ఇస్తుంటారు వాళ్ళు చెప్పిన లెక్కలే ఈ సంఘపొల్లు బయటికి ఇడుస్తారు అసలుకి వచ్చింది ఎంత ఖర్చు పెట్టింది ఎంత అనేది పార్టీలకు తప్ప ఇంకెవ్వలకు తెలియదు ఏదో పాతేడు ఎన్నికల సంఘానికి లెక్కలు చెప్పాలి కాబట్టి చెప్తారు అబ్బా మా పార్టీకే ఎక్కువ ఆమదాని వచ్చిందని పార్టీ మీద కాయిసున్నోళ్ళు కార్యకర్తలు మురుస్తారు గంతే